హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూసారు కదా విండోకి ఎలా పట్టేసింది. ఇదైతే కామన్గా మనకి వింటర్ సీజన్లో చూస్తూ ఉంటాం కదా, బట్ ఇక్కడ సమ్మర్లో ఇలా ఎందుకు వచ్చింది ఏంటి అనేది నాకు అర్థం అవ్వలేదు. టచ్ చేసి చూస్తే చాలా జిడ్డుగా ఉంది, అది సాల్టీ సాల్టీగా ఉంది. సో ఏంటో మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మేము ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి. ఇంకా సింహాచలం వెళ్తున్నాం ఇప్పుడు ఈరోజు. అందరూ ఏం చేస్తున్నారు, బ్రేక్ఫాస్ట్లో ఏ ఐటమ్స్ తిన్నారు ఏంటి అనేది, తర్వాత నెక్స్ట్ లంచ్లో కూడా ఏ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైట్ చాలా లేట్ అయింది కదా, సో అందుకని మార్నింగ్ లేగడం కూడా చాలా లేట్ అయిపోయింది, అందుకే చాలా లేటుగా స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ఇంకో విషయం ఏం జరిగిందంటే మా రూమ్ లాక్ పడిపోయిందండి. ముందు ఇచ్చిన రూము, మనం ముందు తీసుకున్న రూము. సో ఇంకా అది విండో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి విండోలో నుంచి లోపల నుంచి మనకి ఓపెన్ చేశారు. లక్కీగా ఏంటంటే పిల్లలు విండో ఓపెన్ పెట్టారు. సో అలాగా రూమ్ ఓపెన్ అయింది. ఇంకా నెక్స్ట్ అది లాక్ పడట్లేదని చెప్పి మనకి ఇంకా వేరే రూమ్ ఇచ్చారు. మేము మళ్ళీ వేరే రూమ్లోకి షిఫ్ట్ అయ్యాము. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూసారు కదా వెదర్ ఎంత బాగుందో, వ్యూ చూడండి. ఈ వ్యూ మనకి సింహాచలం వెళ్ళేంత వరకు ఇలానే కంటిన్యూ అయిందండి, చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఈ రోడ్డు చూసారు కదా, ఈ మిడిల్లో మన కారు వెళ్తుంది ఒకటి, నెక్స్ట్ అటు సైడ్ ఇటు సైడ్ ఒక రోడ్డు ఉంది. సో ఇలా నేను ఇలా చూడడం అయితే నేను ఆంధ్రాలోనే చూస్తున్నాను. సో విజయవాడ క్రాస్ అయిన దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి రోడ్వే. ఏంటి ఎందుకు ఇలా ఉంది అనేది నాకైతే ఏమీ తెలియదు, అర్థం కాలేదు. స్పెషల్గా ఎందుకు ఇలా మధ్యలో ఇంకో వే పెట్టారు ఏంటికి అనేసి అర్థం అవ్వలేదు. ఇంక ఈ రోడ్డు ఎమర్జెన్సీ పర్పస్ అండి. సో ఇప్పుడైతే నార్మల్గా కార్లు కూడా వెళ్తున్నాయి కదా అని చెప్పి ఇంక మేము కూడా వచ్చేసాము ఇదే రూట్లో. లిటరలీ 20 మినిట్స్లో వచ్చేసాము. ఇంక ఇక్కడ మీరు చూడండి పనస పండ్లు, ఈ ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఇంటి ముందు పనస పండ్లే ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద పండ్లు కూడా తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు. సో మా ఫ్రెండ్కి చాలా ఇష్టం పనస్తోండ్లు అంటే. యాక్చువల్గా తను హైదరాబాద్లో లేదు కదా, ఇంకా అందుకని నేను తీసుకెళ్ళలేదు. లిటరలీ మా ఇంట్లో వచ్చి ఎవరు తినరండి, నేను ఒక్కదాన్ని తింటాను. ఇంకా నా ఒక్కదాని కోసం పండు అంత పెద్ద పండు అవసరం లేదు కదా, సో అందుకని నేనైతే తీసుకోలేదు. జస్ట్ ఒక 12 పీసెస్ 30 రూపీస్కి ఇచ్చారు డజన్, అదొకటి తీసుకున్నాను అలాగా అంతే. తనుంటే కంపల్సరీగా నేను ఈ పండు అయితే తీసుకెళ్లేదాన్ని, ఎందుకంటే తను చాలా లైక్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ అడిగాము, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. పెద్ద పెద్ద కాయ కూడా 150కి జస్ట్ 200కి ఇచ్చేస్తున్నారు. ఇంకా మనమైతే ఇప్పుడు సింహాచలం వచ్చేసామండి. ఇది వచ్చి ఘాట్ రోడ్డు, మనకి కిందనే ఎంట్రెన్స్ టికెట్ 50 రూపీస్ పే చేయాలి. సో అది 50 రూపీస్ పే చేస్తే ఇంకా మనకి ఇక్కడ చెకింగ్ ఏమి ఉండదు, కిందనే చెక్ చేసి పంపిస్తున్నారు. సో ఇంకా 50 రూపీస్ టికెట్ అయితే తీసేసుకొని వచ్చేసాము. దూరంగా కనిపిస్తుంది కదా అదే టెంపుల్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కింద మనకి తెలియకుండా మేము ఆల్రెడీ వచ్చాము పైకి, కొంచెం దూరం వచ్చాక మళ్ళీ అంటే వాళ్ళు మళ్ళీ పంపించారు టికెట్ తీసుకొని రమ్మని. సో అందుకని మీరు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళైతే కిందనే టికెట్స్ ఇస్తారండి. సో కింద తీసుకొని మనం పైకి రావడానికి ఎంట్రీ టికెట్ అది జస్ట్ అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఫ్రాడ్ జరిగిందండి నా విషయంలో, అదేంటంటే కింద మనం ఎంట్రీ టికెట్ తీసుకున్నప్పుడు వెహికల్ ఎంట్రీకి అక్కడ మనకి కొబ్బరికాయలు నెక్స్ట్ తులసి దళాలు సేల్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ పైన ఏమి అమ్మరు, అక్కడ అసలు షాప్స్ ఏమి ఉండవు, అంటే ఇప్పుడు ఇంతకుముందు సేల్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు కరోనా అని చెప్పి అక్కడ ఏం షాప్స్ అవి లేవు. సో ఇంకా మీరు ఏం కావాలన్నా సరే ఇక్కడే తీసుకెళ్ళాలి అని చెప్పారు. ఇంకా నమ్ముతాం కదండి, ఎందుకంటే కరోనా టైంలో అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చేంజ్ అయిపోయాయి కదా, నేను కామన్గా నమ్మాను. ఎందుకంటే అవును షాప్స్ అవి నిజంగానే లేవేమో అనేసి, మళ్ళీ నాకు కొత్త కదా తెలీదు. సో అందుకని నేను నిజంగానే నమ్మి తీసుకున్నాను. ఏంటంటే 2 కొబ్బరికాయలు కొడతారు అని చెప్పి, తర్వాత నెక్స్ట్ 2 పెద్ద తులసి మాలలు ఉంటాయి కదా, అవి 2 పెద్దవి యూజ్ చేయాలి, అక్కడ అలానే ఉంటుందంటే నేను నిజంగా నమ్మేశాను. సో నాకు 200 తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ
జస్ట్ 10 రూపీస్కే తులసి మాల వస్తుంది, 30 రూపీస్కే అంటే మనకు 50 రూపీస్లో మొత్తం అయిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం 2 కొబ్బరికాయలు కొట్టాలి అలా ఏం ఉండదు, అంతా మన ఇష్టమే. సో అలా ఫ్రాడ్ జరుగుతుంది. సో అందుకని మీరైతే కింద వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి, పైన అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళైతే నాలాగా మోసపోవద్దని చెప్తున్నాను. సో మీరు పైకి వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ మనకి స్పెషల్ దర్శనాలు కూడా ఉన్నాయండి, ఇంకా 300 రూపీస్ దర్శనము, నెక్స్ట్ 500 రూపీస్ దర్శనము, ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఫుల్ రష్ ఉందండి ఫ్రీ దర్శనానికి అయితే. 3 అవర్స్ పట్టింది, మేము వెళ్ళినప్పుడు 3 అవర్స్ పడుతుంది అన్నారు. సో అందుకని మేము 300 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. మేము టెంపుల్కి వచ్చేసరికి 11:30 అయిందండి. 11:30కి దర్శనం క్లోజ్ చేస్తారండి. 12:15కి మనకి మళ్ళీ దర్శనం అనేది స్టార్ట్ చేస్తారండి. ఇంకా మేము ఒక 1/2 అవర్ అలాగా లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత మనకి 12:15కి దర్శనం మొదలగానే జస్ట్ ఒక 10 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ స్వామివారి దగ్గర గర్భగుడిలోకి పంపించారు. సో ఇంక ఇది వచ్చి మనకి టెంపుల్ బయట సైడ్ వ్యూ అండి, చాలా బాగుంది. ఇంకా మనకి మొబైల్స్ అయితే ఎలా ఉండదు లోపలికి దర్శనం దగ్గరికి. మనం దర్శనం టికెట్స్ తీసుకున్న దగ్గరనే ఇంకా దాని పక్కనే మొబైల్స్ కూడా పెట్టేసేయాలి. సో ఇంకా ఇక్కడ ఇది టెంపుల్ బయట అండి. ఇంకా మా దర్శనం అయిపోయి వచ్చాక ఇక్కడ మేము వెళ్ళి మొబైల్స్ తీసుకొని వచ్చాము. కొంచెం ఇక్కడ ఇది బాగుంది అని చెప్పి పిల్లలకు కొన్ని ఫొటోస్ తీసాము. చాలా బాగుందండి టెంపుల్, చాలా పెద్దగా చాలా చాలా బాగుంది. ఇక్కడికి ఎక్కువగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తున్నారు. నేనైతే 50 పైన చూసుంటాను, అంత ఎక్కువ మంది వస్తున్నారు. అంటే ఈరోజు పెళ్లి చేసుకొని ఈరోజే వచ్చేవాళ్ళు పసుపు బట్టలతో అలా వస్తున్నారు. సో చాలా చాలా ఎక్కువగానే వస్తున్నారు. ఇంకా ప్రసాదం అది తీసేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. నేనైతే టెంపుల్ అంతా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఈ రోజే మేము రూమ్ చెక్అవుట్ చేసేయాలి. ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది. యాక్చువల్గా 2:00కే మనం రూమ్ అనేది వెకేట్ చేసేయాలి. ఇంకా ఇక్కడే 1:30 అయిపోయింది, సో లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సింహాచలం కొండ మించి కిందికి వ్యూ చూసారు కదా, ఎంత బాగా కనిపిస్తుంది, సిటీ అంతా కనిపిస్తుంది. సో దూరంగా మనకు అక్కడ సముద్రం కూడా కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.